एससी एसटी अट्रासिटी करना एक्कुव कदा अंटे मनो दानी एलागा इंटरप्रेट चेयाली अन्नदि चूसी వాళ్ళని నిజంగా మాటల్లో కాకుండా చేతల్లో తోల్తీయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రెస్ మీట్ లో ఇంకొక విషయం కూడా ఆయన శిక్ష అప్పుడు 3 సంవత్సరాలు ఇంకో విషయం కూడా సార్ 3 సంవత్సరాల శిక్ష ఉంది అనుకోండి సార్ ఇంకో విషయం కూడా చెప్పేశాడు ఏమనంటే చిన్న పాయింట్ సార్ ఏదన్నా చెప్పండి చెప్పండి ఇప్పుడు 7 సంవత్సరాల లోపు ఉంది కాబట్టి 41 ఇచ్చి పంపించేస్తున్నాం అన్నారు సుప్రీం కోర్ట్ డైరెక్షన్ ఉంది సార్ నేను అనేది ఏంటంటే 7 సంవత్సరాల లోపైనా ఇప్పుడు ఆడి పెట్టిన ట్వీట్లు స్పష్టంగా ఉన్నాయి క్లియర్ గా ఉన్నాయి కదా ఎంక్వైరీ చేసి 3 ఏళ్ల శిక్ష ఉంటే 3 ఏళ్ల జైలు తప్పండి ఎందుకు లేట్ అంత క్లియర్ గా ఉంది కదా ఆ కోర్టులో ప్రెజెంట్ చేసి యు గో ఆన్ ఎ ఫాస్ట్ ట్రాక్ లేకపోతే ఇలాగ చెల్లరేకపోతే అర్థమే ఉందండి చూడాలి మరి ఆంధ్రప్రదేశ్లో చట్టాన్ని సవరించాలి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఇంటా ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ గాని దాడులు గాని లేకుండా చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి భావ వ్యక్తీకరణ వేరు సార్ భావ వ్యక్తీకరణ వేరు వెంకటకృష్ణ గారు భావ వ్యక్తీకరణ ఇస్ టోటల్లీ డిఫరెంట్ దన్ బూత్ వ్యక్తీకరణ హననం భావ వ్యక్తీకరణ ఇస్ హననాన్ని మనం ప్రత్యేకంగా తీసుకోవాలి ఆ బూత్ వ్యక్తీకరణ ఆ బూత్ వ్యక్తీకరణ టోటల్లీ డిఫరెంట్ నథింగ్ రాంగ్ భావ వ్యక్తీకరణ అనేది ప్రజాస్వామ్యంలో అవసరం కుటుంబాలని ఆల పరువు బజారుకి ఇచ్చేలాగా మాట్లాడటం అనేది నాలికి కట్ చేసాలి ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా అన్నాడు లాస్ట్ లో ఏమనంటే డిఫరెంట్ గా ఎవరో ఆయన అడిగాడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి సార్ 11వ తేదీ నుంచి అంటే నాకు హోదా లేదు కాబట్టి నాకు మైక్ ఎవరు అందుకని నేను అసెంబ్లీకి వెళ్ళను ఇట్లాగే రోజు ఇక్కడే మాట్లాడతా దీని మీద ప్రజా సమస్యల మీద అని చెప్పాడు అంటే ఆయన చేతులెత్తేశాడు అసెంబ్లీ విషయంలో చేతులెత్తేశాడు హోదా లేకపోతే అసెంబ్లీకి వెళ్ళడం ఏంటో నాకు ఇంతకంటే ఆయన మళ్ళీ రాడని చెప్పేది ఇప్పుడు సీట్లు రాలేదు కాబట్టి హోదా లేదండి అతనే ఇంతకుముందు మాట్లాడాడు 17 సీట్లకి తగ్గించేస్తే నువ్వు రావు త్వరలో ఆ ప్రతిపక్ష స్టేటస్ కూడా పోతుందని ఆయన నోటితోనే ఆయనే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అవును మళ్ళీ ఆయనకి నాకు హోదా కావాలంటే ఏదో సంటి పిల్లడు సందమామ కోసం మారం చేసినట్టు ఎలాగండి అది ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది సో ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా అతను ఫెయిల్ అయిన తర్వాత ఇంకా అసలు ఆ పార్టీయే ఉండే అవకాశం లేనట్టే ఇప్పుడు అసెంబ్లీకి అతను రాకుండా ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి కాలక్షేపం సొల్లు కౌరులు చెప్తే ప్రజల అక్కడ చెప్పచ్చు కాదు ప్రజలు ప్రజలు అప్పచెప్పిన బాధ్యతను పక్కన పెట్టి నేను ప్రజలే విస్మరిస్తారు అసెంబ్లీని ప్రజలే విస్మరిస్తారు అసెంబ్లీకి వెళ్ళని అలిగితే చెరువు మీద అలిగినట్టు ఉంటది ఎవరికి ఎండుద్ది చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం రాజుగారు ఒక్క విషయం బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం ప్లీజ్.